రండి మన పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి ఆదికాండము నాలుగో అధ్యాయము 25-26 వచనాలు ఆదికాండము 25-26 వచనాలు చదివాం. ఆదాము మరలా తన భార్యని కూడినప్పుడు అందరూ కలిసి ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా హేబెలు నాకు మరొక సంతానము నియమించినబడి అతనికి షేతు అని పేరు పెట్టింది. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది అంటే అప్పటి వరకు ప్రార్థన లేదు అని అర్థం. అంటే ప్రార్థన ఆరంభించడానికి ఎవరో ఒకరు ఆరంభకుడైనాడు. ఒక వ్యక్తి మనం చూడగలుగుతున్నాం, అది వరకు లేదు, కానీ ఆ వ్యక్తి పుట్టిన తర్వాత నుంచి మాత్రమే ప్రార్థన చేయడం అనేది ఆరంభమైంది. ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తాం సమయం అందుబాటును బట్టి. మీరు బాగా గమనించండి, ఆదాము తన భార్య అయిన అమ్మ, కయీను, హేబెలు, షేతు, ఎనోషు అనేటువంటి 6 పేర్లు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. ఆదాము, అమ్మ, కయీను, హేబెలు, ఎనోషు, షేతు, ఈ 6 పేర్లు ప్రస్తావించబడటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఆదాము పుట్టినప్పుడు ప్రార్థన ఆరంభమైందని లేదు, లేక తనకు సాటి అయిన సహాయమైన అవ్వ ప్రారంభించినప్పుడు దేవుడు చేసినప్పుడు ప్రార్థన ఆరంభించబడినట్టు లేదు, కయ్యేను పుట్టినప్పుడు హేబెలు పుట్టినప్పుడు ప్రార్థన చేసినట్టు లేదు, షేతు పుట్టినప్పుడు కూడా ప్రారంభించినట్టు లేదు, కానీ ఎనోషు పుట్టిన తర్వాత ప్రార్థన ఆరంభమైంది. అంటే దీనిని మనం ఎట్లా చెప్పవచ్చు అంటే ఆరంభికుడుగా మనము ఇతని గురించి చెప్పవచ్చు. ఇతను ఆరంభికుడు అవ్వటానికి ముందు 2 విషయాలు చూస్తాం, ఆరంభానికి తర్వాత 2 విషయాలు చూస్తాం, మొత్తం ఆరంభంతో కలిపి 5 విషయాలు చూస్తాం. నేను ఒక 5 మాటలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎవరి గురించి అంటే ఎనోషు అనేటువంటి వ్యక్తి గురించి. మొదటిది మాట ఆదరణ, 2వ మాట ఎనోషు అర్థము, 3వది ఆరంభము, 4వది ఆయుషు, 5వది ఆశీర్వాదం. ఆ అనే అక్షరంతో 5 మాటలు చూస్తాం. మొదటి మాట ఆదరణ, 2వ మాట ఏనోషు యొక్క అర్థాన్ని చూస్తాం, 3వది ఆ ఏనోషు దేనికి ఆరంభికుడు చూస్తాం, 4వది ఏనోషు యొక్క ఆయుష్ చూస్తాం, 5వది ఏనోషు ఆశీర్వాద కార్యకర్తగా ఎలాగా మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాడో చూస్తాం. మొదటిది ఆదరణ. ఆదరణ అని ఎందుకు అన్నాను, ఆ మాట గురించి ఎందుకు అన్నాను అంటే ఇలా గమనించండి, ఆదాము అవ్వ ఇద్దరు కూడా మొట్టమొదటి తన తొలి సంతానం ఎవరు, కయీను, 2వ సంతానం ఎవరు, హేబెలు. కయీను హేబెలు ఇద్దరు అర్పణ అర్పించడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కయీను తన తమ్ముడి మీద పగబట్టి హేబెలు చంపాడు, కాబట్టి హేబెలును కోల్పోయారు ఆదాము అవ్వ, రైట్. మొదటి ఆదాము అవ్వకి పుట్టినటువంటి మొట్టమొదటి కుమారు కయ్యేను తన తన యొక్క తమ్ముడైనటువంటి హేబెలు చెప్తే అది వరకు తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషం ఉండేటువంటి జీవితంలో ఏం కోల్పోయి ఉంటారు,
సంతోషం, ఆదరణ కోల్పోయి ఉంటారు. అయ్యో నా చిన్న కొడుకు చనిపోయాడు, నా పెద్ద కొడుకు ఉన్నాడు, పోనీ పెద్ద కొడుకు ఏమైనా బాగున్నాడంటే ఆ హేబెలు చెప్పిన కారణం చేత, ఆ హేబెలు యొక్క రక్తం భూమిలో నుంచి దేవుడికి మొరపెట్టడం కారణం చేత, ఏ హేబెలు ఎక్కడా మీ అన్న, ఎక్కడా మీ తమ్ముడు అని కయ్యేని దేవుడు అడిగినప్పుడు, నేను వారికి ఏమైనా కావాలి వారినా అంటూ దేవుణ్ణే ధిక్కరించి మాట్లాడేటువంటి సందర్భం చూస్తాం. ఆ కారణం చేత దేవుడు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోకుండా దేవుడు అడుగుతున్నాడు ప్రశ్న అంటే, దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నా తెలుసో తెలియకో నాకు నా తమ్ముడి మీద పగబెట్టి నేను వాడిని చంపాను, దయచేసి ప్రభా క్షమించు అని కయ్యేను ప్రార్థన చేస్తుంటే దేవుడు క్షమించలేము. కానీ ఏం చేశాడు, నేను కావాలి వాడినా అంటూ దేవుడిని ఎదురు ప్రశ్నలు వేసేటువంటి విధానంలోకి వెళ్ళిపోయాడు. ఆ కారణం చేత ఏమైందో తెలుసా, కయ్యేని రండి ఆది కాండము నాలుగో అధ్యాయము 11వ వచనం. ఈ నేల మీద ఉండకుండా నీవు క్షమింప. చూడండి, తన రెండో కుమారుడు ఆదాము అవ్వకపోతున్నాడు, రెండో కుమారుడు హేబెలేమో చనిపోయినాడు, కొన్ని పెద్ద కుమారుడు బాగున్నాడంటే ఇంతకంటే మహాభయంకరమైన దుస్థితిలోకి వెళ్ళిపోయాడు. సాక్షాత్ దేవుని చేత క్షమించబడిన వాడు అయిపోయాడు. అన్నేమో క్షమింపబడి అయిపోయాడు, తమ్ముడేమో చనిపోయాడు. ఒక పక్క శాపము, ఒక పక్క మరణము. హేబెలు మరణము, కయ్యేలు శాపము, ఈ రెండు కూడా ఆదాము అవ్వని ఆ ఆది తల్లిదండ్రులు నెమ్మది లేక బ్రతుకుతున్నారు. నెమ్మది లేని జీవితము వారి జీవితంలో చోటు చేసుకుంది. విడ్లారా ఒక మాట, మరి ఇటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితంలో, ఇటువంటి మరణకరమైనటువంటి మరణం ఏలుబడి చేస్తున్నటువంటి ఆ రోజుల్లో మరి ఆదాముకి అవ్వకి ఏమిటి ఆదరణ, ఎవరు ఆదరణ అంటే, ఇప్పుడు మనం చదివిన భాగము 4వ అధ్యాయం అది కాండం 4వ అధ్యాయము చదువు. ఆదాము కూడినప్పుడు ఆమె కుమారుడికి కయ్యేను చెప్పిన హేబెలుకు ప్రతి దేవుడు నాకు మరొక సంతానమును నియమించెను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టాను. షేతు అంటే అర్థం ఏంటంటే నియమింపబడుట. షేతు అంటే అర్థం ఏంటి, నియమింపబడుట. మరియు షేతు నాకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. ఏనోషు అంటే మర్త్యుడు అంటే అర్థం ఏంటంటే మార్టల్, అంటే క్షయమైపోయిన వాడు అని అర్థం. సరే బిడ్డారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇటు పక్క శాపం ఒక పక్క ఏలుబడి చేస్తుంది ఆ కుటుంబంలో, ఒక పక్క మరణం ఏలుబడి చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఎందుకు వాళ్ళు ఆదరణ లేదు, ఎందుకు నెమ్మది లేదు, ఎందుకు సంతోషం లేదు అంటే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే బిడ్డలు పరిస్థితి వారి తల్లిదండ్రుల జీవితంలో ఎంత ప్రాముఖ్యత వహిస్తుందంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రండి ఆది కాండము 27, 44, 47 వచనం. ఆది కాండము 27, 44, 47 వచనం. నీ అన్న కోపము నీ మీద తొలగి నీవు అతనికి చేసిన వాటిని మరుచు వరకు లాభాన కొన్నాళ్ళు ఉండము, అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిచిదను. ఒకనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకున్న. ఇసాకు రిబ్కాకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులు యాసావు యాకోబు, తండ్రి దగ్గర ఆశీర్వాదమును దొంగిలించాడు యాకోబు. అయితే అన్న, నా తండ్రి దగ్గర నువ్వు దొంగిలించినటువంటి ఆశీర్వాదమును నువ్వు నమ్మను మోసం చేసి నువ్వు తీసుకున్నావు కాబట్టి ఎలాగైనా నేను చంపేయాలనుకున్నాడు. ఎవరో యాసావు. ఆ మాట తల్లి విన్నది రిబ్కా యాకోబును పిలిచింది, నానా నువ్వు నా అన్నదమ్ముడైన లాబాను దగ్గరికి వెళ్ళిపో, హారానులో ఉన్నాడు, నేను పిలిచినంత వరకు నువ్వు రావద్దు, ఎందుకంటే నీ అన్నయ్యన యాసావుని మీద పగబెట్టాడు. మీ ఇద్దరు నా కుమారులు రా, ఇద్దరులో ఒకటి చనిపోయినా కయ్యేను హేబెలు
ఒక పక్క శాపగ్రస్తుడు అయిపోయాడు, ఒక పక్కన మరణం ఉంది, ఆదరణ లేదా కుటుంబం ఉండదు. ఒకవేళ రెబకా గారి యాకోబుని పంపించకపోతే ఖచ్చితంగా కోపానికి యాశవ చంపేస్తాడు యాకోబుని. అక్కడ మళ్ళీ ఏమవుతుంది? మరణమే ఏర్పడి చేస్తుంది. ఎప్పుడైతే యాకోబు చచ్చిపోతాడో దేవుని యొక్క తీర్పు పెళ్ళిమని ఎవరి మీదకి వస్తుంది? యాశవ మీదకి వస్తుంది. ఆల్రెడీ యాశవ భ్రష్టుడు అయిపోయాడు. యాశవ లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన మీలో ఉండినేమో జాగ్రత్త. యాకోబు రాసిన ఎప్రిల్ రాసిన పత్రికలో మనం చూస్తాం. కాబట్టి వీటిలాగా ఆలోచన చేయండి. ఒక్కరోజునే మీ ఇద్దరిని కోల్పోవడం ఆ తల్లికి ఎంత మానసికమైన వేదన. అదేవిధంగా మన తండ్రి అయిన ఇస్సాకు కూడా మానసికమైన వేదనలోకి వెళ్ళిపోతారు. ఇది ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. బిడ్డలు చనిపోతే, బిడ్డలు దూరమైతే, ఒకరినొకరు చంపుకుంటే దాని యొక్క తీవ్రత ఎట్లుండదు. ఇంకో విషయం చూపిస్తాను చూడండి. ఒక మొదటి రెండు సమయాల గ్రంథము 18:33 వచ్చింది. 2 Samuel 18:33. అప్పుడు రాజు బహు కలతపడి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేస్తూ, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన కదా, ఎంత బాగుండును నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చింది. దేని కొరకు ఈ విలాపము? దేని కొరకు ఈ కన్నీరు? దేని కొరకు ఏడుపు? దావీదు తన కుమారుడైన అబ్షాలోము అందగాడు, సౌందర్యవంతుడు, ఎంత చక్కనైనటువంటి వాడు. నా కుమారుడు అబ్షాలోమా, నీ నువ్వు చనిపోయినావు ఏమిటనా, నీ కొంత నీకు చనిపోతే. ఇక్కడ నేను ఎందుకు ఈ తలపులు జ్ఞాపకం చేస్తానంటే, బిడ్డలు తన కుటుంబంలో చనిపోతే ఏముండదు? ఆదరణ ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఏడుపు. ఎంత మహాభయంకరమైన పరిస్థితి, ఎంత మహాభయంకరమైన పరిస్థితి. మీరు అనొచ్చు మీరు విషయంలో ఉన్న బిడ్డలు ఎలా ఉంటారంటే, ఎవరి విషయంలోనే కన్న పేక అట్లానే ఉంటారు. చూపిస్తాను రండి ఒక మాట. మొదటి రాజుల గ్రంథం 3:26 తల్లి తన బిడ్డ విషయమై. ఆ మాట చూడండి, ఆ మాట ఎంత ఎంతటి మాట. పేగులు తరుగుకొని పోయినదై రాజు వద్ద నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికి ఇప్పించమని మనవర్ చేయగా చాలు. అక్కడ మాట చూసారు, ఆ మాట పేగులు తరుగుకుపోయినదే. ఎవరు పేగులు తరుగుపోయిందంటే, ఒక తల్లి పేగులు తరుగుపోయింది. కొన్ని తల్లి సామాన్యమైన తల్లు అంటే అద్భుతమైనటువంటి తల్లు. చూడండి 16 3:16 తెలిసి ఇట్లా మనం చేస్తున్న ఏమో చెప్పించము, నేను ఈ స్త్రీయు ఒకే ఇంట్లో నివసించుతున్నాము, దానితో కూడా ఇంట్లో ఉండి నేను ఒక పిల్లని కట్టిని, నేను కలిగిన 3వ దినం ఇది కూడా పిల్లని కలిగింది, మేమిద్దరము కూడున్నాము, మేమిద్దరము తప్ప ఇంట్లో మరి ఎవ్వరూ లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలు తన పిల్ల మీద పడక చచ్చాను, కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి దాసి నీడి తిరించుండగా వచ్చి నా ప్రక్కలో నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లలు నా కౌగిటిలో వచ్చాను. ఎంత దౌర్భాగ్యం అండి, ఇద్దరే స్త్రీలు ఉన్నారు, ఒకే ఇంటిలో ఉన్నారు, ఇంటిలో వారు తప్ప ఎవరూ లేరు. వీరిద్దరు స్త్రీలు ఎటువంటి వారంటే వేష్యలు. వాళ్ళిద్దరు పుట్టిన బిడ్డలు ఎవరి వాళ్ళు పుట్టారో మీరు ఇప్పుడు ఇంతవరకు గమనించవచ్చు. అయినప్పటికీ కూడా ఆ నిద్రలో ఒక తల్లి తన బిడ్డ మీద పడి చనిపోవటం కారణం చేత చనిపోయిన పిల్లని తీసుకొచ్చి బతికున్న ఆ ఇంకో దగ్గర పెట్టి చచ్చిందేసి వీడు తీసుకుంది. చచ్చిందేమో బ్రతికున్నటువంటి దాని దగ్గరికి ఇచ్చింది, బ్రతికున్నదేమో ఈమె తీసుకుంది. అక్కడే అన్యాయం, అక్కడే మోసం, ఇద్దరు వేషులే. అటువంటి వారు ఇద్దరు దౌరాజు దగ్గరికి వెళ్ళి ఒక న్యాయం తీర్చు ప్రభువా అంటే వెంటనే సొలమన్నాడు, కత్తి తీసుకురా ఇద్దరు సహాయం చేద్దాం, అటో భాగం పట్టింది. వెంటనే ఎవరైతే నిజమైన తల్లో తరుక్కుపోయింది మొక్కలు చూసి, నా బిడ్డ చనిపోడక ఎక్కడ ఉన్న క్షేమం ఉండడం నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఏం చేశాడు? దానికి ఇచ్చింది. ఇక్కడ నేను ఏం మాట జ్ఞాపకం చేస్తాను మీ తలంపు కంటే, బిడ్డలు తల్లిదండ్రులకి స్వాస్థ్యము, వారి ద్వారా సంతోషము, వారి ద్వారా ఆదరణ. ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నాను, మన బిడ్డలు వలన మనకు ఆదరణ లేకపోయినా, సంతోషం లేకపోయినా,
ఒకరంటే ఒకరికి ఇష్టము లేకపోయినా, అన్న అంటే తమ్ముడు, తమ్ముడు అంటే అన్నకి పగవట, నువ్వు చేయవలసినటువంటి ఒకే ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అప్పుడు ఏనోషు షేతుకు బదులుగా షేతుకి ఏనోషు పుట్టిన తర్వాత అప్పుడు యెహోవా. ఇప్పుడు చెప్పండి, కయ్యేను హేబెలు చంపిన తర్వాత మరణం ఏమని చేసిందా చెప్పండి? షేత్ ఏమైనా చంపాడా? కయ్యే అక్కడి నుంచి ఏమైనా మరణం ఒకరు చంపుకునిలేరా? అక్కడ ఏమైతే ప్రార్థన అనేది ఒక కట్టుకట్టుగా ఉంది. ఆ కారణం చేత షేతు బ్రతికినాడు, తర్వాత తన కుమారుడైన ఏనోషు కూడా దేవుడు బ్రతికించాడు. ప్రార్థన దేని జ్ఞాపకం చేస్తుందంటే ఇక్కడ నీ కుటుంబంలో నీ బిడ్డల ద్వారా ఇక్కడ చెప్పాను తప్ప, అది నీ భర్త వల్లే కావచ్చు, భార్య వల్లే కావచ్చు, అది నీ బంధువు వల్లే కావచ్చు, నీ రూపరు వారు కావచ్చు, నీ సొంత ప్రజల వల్లే కావచ్చు, ఎవరి ద్వారా నైనా నీకు సంతోషం లేదా బాధ లేదా, వారి ద్వారా మీరు హృదయం కలత చెందుతుందా? అయితే ఒక్కటి ఉంది ఇక్కడ, ప్రార్థన ద్వారా ఏమొచ్చింది? ఆదరణ. రెండో చూస్తాం రండి, రెండవది రెండవ మాట అర్థము. మొదటిది ఆదరణ, రెండవది అర్థము. ఏనోష్ అంటే అర్థం ఏం చెప్పిన? మర్త్యుడు. మర్త్యుడు అంటే క్షయమైపోయినవాడు, చనిపోయినవాడు. ఇప్పుడు నేను మాట్లాడుతాను, ఇప్పుడు పుట్టినవాడు ఖచ్చితంగా ఏమైపోవాలి? చనిపోవాలి. అది దేవుడి యొక్క నియమం, దేవుడి యొక్క నియమం. అయితే చనిపోయినటువంటి వాడు షేతు తర్వాత ఏనోషు వచ్చిన తర్వాత ఏనోషు ఒకనొక టైం చనిపోతాడు, అవునా కదా? ఎప్పుడు చనిపోయి ఉంటాడు ఏనోషు? కొన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోయి ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఏనోషు? ఆది కాండము 5:11. తొమ్మిది వందల ఐదేళ్ళు. అప్పుడు అతడు ఎన్ని సంవత్సరాలు బ్రతుకున్నాడు ఏంటి? పూర్ణ ఆయుష కాదా? ఆ రోజుల్లో ఈరోజు 100 సంవత్సరాలు, మా అయితే ఇప్పుడు అలా తరిగిపోయి 70-80 వచ్చాం. ఆ రోజుల్లో 900. ఎప్పుడు యవ్వనం వచ్చింది? ఎప్పుడు పెళ్ళయ్యాయి? ఎప్పుడు వృద్ధాప్యం వచ్చింది? ఎప్పుడు మరణించుంటారు? అంటే 905 లాంగ్ ఇయర్స్ దే లివ్డ్ వెరీ హ్యాపీలీ. 905 సంవత్సరాలు సంతోషంగా బ్రతికారు. ఇప్పుడు నేను మాట్లాడతాను, బ్రతికినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈరోజు చనిపోయాడు లేదా? అప్పుడు అతడు మృతి చనిపోయాడు. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు మృతి ఏనోషు నుంచి ఒక మరణము తీసుకొని రాబడతా వచ్చింది. మరణం ఈ రోజు కాబట్టి రేపేనా వస్తాడు. ఇక్కడ నేను అంటాను, ఒక 3 మాటలు ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తాడు ఏనోషు. రండి మొత్తం అనమాట, యోగు గ్రంథం 4:16. యోగు గ్రంథం 4:16. ఓతిని ఒక రూపం నా కన్నీళ్ళతో నేను నేను వీటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులు. ఇక్కడ మాట గమనించి అండర్లైన్, మర్త్యులు నీతిమంతుడు. ఇక్కడ విచిత్రం అంటే ఏనోషు దేవుని కృప వలన 905 సంవత్సరాలు బ్రతికినప్పటికీ మరణం ఏర్పాటు చేసింది. అయితే నేను అంటాను, మర్త్యులు అంటే ఇక్కడ ఏనోషు మర్త్యుడు అయితే మరి నీతిమంతుడా కాదా? ఇక్కడ నీతిమంతుడు అంటే అక్కడ మాట అర్థం చేసుకోనండి, నీతిమంతులు అవుతారు అంటే పుట్టిన ప్రతి ఒక్కరు అంటే క్షయమైపోయినది ఏదైనా దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడతాదా? ఇది మొదటి ప్రశ్న, జ్ఞాపకం చేసుకోండి. మొదటిది మర్త్యుడు, రెండవది ఏనోషు క్షయమైపోయినవాడు. ఎవరు క్షయమైపోతాడంటే మనుషుడే క్షయమైపోతాడు, నరుడే క్షయమైపోతాడు. అందుకు మించి ఏది క్షయమవడానికి లేదు, అవునా కదా? ఇక్కడ మర్త్యుడు క్షయమైపోతే మరి క్షయమైపోయినది దేవుని ఎదుట నీతిమంతులుగా మార్చగలడా లేదా? ఇది మొదటి తలంపు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ తలంపు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి, యోగు గ్రంథము 25:4. యోగు గ్రంథము 25:4 ఒక 3 మాటలు ఒక వరుస క్రమంలో పెడతారు. నరుడు, రెండవ మాట నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లు? అంటే దాని అర్థమేంటి? అంటే దాని అర్థమంటే ఆదాముకి ఆ అవ్వకి పుట్టినటువంటి షేతు, షేతు తన భార్యతో కూడినప్పుడు తనకు పుట్టిన ఏనోషు కూడా దేవుడు 905 సంవత్సరాలు బ్రతికినప్పటికీ కూడా దేవుని దృష్టిలో ఎవరు కూడా నీతిమంతులు
కాలేదు. అంటే మత్తుడైనటువంటి యేరేషు దేవుని యొక్క నీతి మంత్రం కాలేకపోయాడు. నరుడైనటువంటి యేరేషు దేవుని ఎదుట శుద్ధుడు కాలేకపోయాడు. ఇంకో మాట చూపిస్తాను రండి, ఇంకో మాట రోమపత్రిక లేక యోగు గ్రంథము 25:6 మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి. ఈ మూడు మాటలు గమనించాను, మొదటిది మర్త్యుడు అని చెప్పాను, రెండవది నరుడు అని చెప్పాను, మూడవది మనుష్యుడు అని చెప్పాను. అమ్మ విన్నారు ఈ మాట? మొదటిది మర్త్యుడు అంటే క్షయమైపోయిన వాడు, రెండవది నరుడు అంటే ఈ నరుడు అనేటువంటి మాట ఎవరు పెట్టారు? నరుడు అంటే ఎవరు? దేవుడు ఏమిట? నేను మన పోలుకు చొప్పున మన యొక్క స్వరూపము చెప్పు నరులను, నరులు అనేటువంటి పేరు దేవుడే పెట్టాడు. మనుష్యుడు, ఈ మనుష్యులు, ఇది కూడా దేవుని యొక్క నామమే. దేవుడు పెట్టిన మనుషులకు పెట్టినటువంటి విధానం. ఎందుకంటే అది ఆడ కావచ్చు మగ కావచ్చు అందరూ మనుషులే, ఆడ కావచ్చు మగ కావచ్చు అందరూ నరులే, ఆడ కావచ్చు మగ కావచ్చు అందరూ మర్త్యులే. అంటే మర్త్యుడైనటువంటి ఎనోషు, నరుడైనటువంటి ఎనోషు, తర్వాత మనుషుడైన ఎనోషు, ఈ మూడింట్లో ఒక మాట కనబడుతుంది, నీతిమంతుడు, శుద్ధుడు, పవిత్రుడు. ఇక్కడ నేను ఏం జ్ఞాపకం చేస్తానంటే, మనము దేవుని మనకి 905 కాదు, 1000 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు కాదు, మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా దేవుని దృష్టిలో మనము నీతిమంతులము కాలేదు. అది ఒక సమస్య, జ్ఞాపకం చేస్తున్నాను. ఒక పేరును బట్టి నువ్వు నీతిమంతుడు కాలేవు. నువ్వు మనుషుడైతే, నరుడు అయితే, మర్త్యుడు అయితే, దాన్ని బట్టి నువ్వు శుద్ధుడు కావలేవు లేక పరిశుద్ధుడు కాలేవు. అయితే మనందరినీ పరిశుద్ధపరిచింది ఒకే ఒకటి, ఏంటి అంటే మొదటి యోహాను రాసిన పత్రిక 1:5 లేక రోమపత్రిక 6:12 వచ్చింది. రోమపత్రిక 6:12 సమయం శరీర దురాశలకు లోపడినట్లుగా చావునకు లోనైన మన శరీరము పాపమునకు, పాపమును ఇక్కడ అర్థమేంటి, మన మరణం ఎందుకు వచ్చింది? ఇప్పుడు శరీరములో పాపము ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎనుషు నువ్వు 905 సంవత్సరాలు బ్రతికినప్పటికీ, నువ్వు శుద్ధుడా, ఏంటి దాని అర్థం, నువ్వు మానవుడు అయినప్పటికీ, నువ్వు నరుడు అయినప్పటికీ, నువ్వు మర్త్యుడైనప్పటికీ, నువ్వు 100 సంవత్సరాలు బ్రతికినప్పటికీ నీలో ఒకటి ఏలుబడి చేస్తుంది. అదేంటి? ఆ పాపము బట్టి ఖచ్చితంగా 100 సంవత్సరాలు బ్రతికినా ఖచ్చితంగా నువ్వు ఒకరోజు చనిపోతావు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఒకే ఒక మాట, మరి నీ శరీరము మరణమునకు లోనైతే ఆ మరణానికి కారణమైన పాపాన్ని ఎందుకు ఏలనిస్తున్నావు? దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉదయకాల భాగం, మన ఆయుష్ ఎందుకు అంతకాలం బ్రతికేమని కాదు, 100 సంవత్సరాలు ఈ భూమి మీద సజీవమున్నామని కాదు. ఒక వ్యక్తి ద్వారా ఆదరణ వచ్చింది, మంచిదే ఈ బిడ్డల ద్వారా, మరి ఆ బిడ్డడు ఒకనొక సమయానికి చనిపోతాడు. ఆ సంగతి తెలిసిన నీ భర్త ఒకరోజు చనిపోతాడు, ఒకనొకసారికి నీవు కానీ మన అందరము మరణిస్తాం. అయితే మరణించే ముందు మన దేవుని దృష్టికి నీతిగా ఉన్నామా, యథార్థంగా ఉన్నామా, పవిత్రముగా ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు దేవుడు నేను అడుగుతున్నాడు, ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, రక్షణ భూమి లేకపోతే, నువ్వు ఎంత సుఖంగా, ఎంత సౌఖ్యంగా, ఎంత నెమ్మదిగా బిడ్డలు కలిగి, ఉద్యోగం కలిగి, ఇండ్లు కలిగి ఎంత మనము బ్రతికినప్పటికీ కూడా దాని వలన కనీసం అంటే కనీసం ఉపయోగం లేదు. అంటే ఇక్కడ దేవుడు నీకు నాకు ఏనోష ద్వారా తెలియపరుస్తున్న ఒక విషయం ఏంటంటే, ఏనోష నువ్వు 100 సంవత్సరాలు బ్రతికినప్పటికీ కూడా నువ్వు నా ఎదుట నీతిమంతులుగా మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే ఉపయోగం ఏంటి? ఏనోషు నువ్వు కళ్ళు తెరిస్తే ఎక్కడికి వెళ్తావు? దట్స్ ఆల్. ఇది రెండవ అర్థం నుంచి ఒక పరమార్థం మనకు బయలువెళ్ళింది. అందుకే ఏం కావాలో మనకి దేవుని ఎదుట, నువ్వు నరుడు అయితే, మనుషుడు అయితే, మర్త్యుడు అయితే అయినావు కానీ నా ఎదుట నీతిమంతులుగా బ్రతకాలి అంటే మన శరీరంలో పాపమును ఎలా వేయకూడదు. ఇది రెండవ మాట. మూడో మాట చూస్తాం త్వరగా, నేను చూస్తాను రండి. మూడవది ఆరంభం. ఏం ఆరంభించబడింది? అప్పుడు ఆ మాట చదువుతారా, ఆది కాండం. మరియు శేతునకు కూడా కుమారుడు పుట్టాను, అతనికి ఏనోషు పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున
అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట. అంటే ఇక్కడ అది వరకు లేనటువంటి ఒక అద్భుతమైన విషయం. అది వరకు లేదు ప్రార్థన, ఆదాము అవ జీవితం లేదు, షేతు జీవితం లేదు, కానీ ఏరుషు ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు ఏమైంది, ప్రార్థన ఆరంభము కాబడింది. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, ప్రార్థన ఆరంభము అయిందంటే ఏనోషు, షేతు, ఆదాము అవ్వ మొట్టమొదటిగా ఏమై ఉండాలి, వీళ్ళు కుటుంబారాధన చేసి ఉన్నారు, కుటుంబారాధన చేసి ప్రార్థన చేసి ఉంటారు, అంతేనా? ప్రార్థన చేసినప్పుడు ఎవరి పుట్టిన తర్వాత ప్రారంభమైంది, ఏనోషు ప్రార్థన. ఇప్పుడు ఏనోషు మధ్యలో ఉంటాడు, మధ్యలో ఉండి తాతయ్యని అడుగుతాడు, ఆదామని అవ్వని ఏం అడుగుతాడు, తాతయ్య తాతయ్య ఎందుకు చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏ వెరైటీ ఇత్యాది ప్రశ్నలన్నీ కూడా ఏనోషు చేసి ఉంటాడు ఆదామకి. అవును, రెండోది తన తండ్రి అయిన షేతుకు కూడా, డాడీ డాడీ ఏం చేస్తున్నాం మనం అని అడిగి ఉంటాడు. అప్పుడు షేతు చెప్పేటువంటి ఆన్సర్ ఇలా ఉంటుంది, బహుశా ఎలా ఉంటుందో తెలుసా, నానా ఆదాము అవ్వా మీ తాతయ్య మీ నాన్నమ్మ పుట్టినప్పుడు, నేను పుట్టినప్పుడు కానీ ఏమంటారు, ప్రార్థన ఆరంభం కాలేదు, వారి గర్భవాసం నేను పుట్టాను ప్రార్థన లేదు, కానీ నువ్వు పుట్టిన తర్వాత నానా మేము ప్రార్థన చేయటం ప్రారంభించాము. అంటే దాని ఏనోషుకు అప్పుడు అర్థమైంది, అంటే నేను వీరి కుటుంబంలో ప్రార్థన ఆరంభించడానికి దేవుడు నన్ను కారకుడిగా ఉంచాడు. ఇప్పుడు ఒక మాట నేను నీ కుటుంబం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కదా, మరి నీ ద్వారా నీ ఇంటిని ఆరంభించాలి, నీ ఇంటిలో నీ ద్వారా ఏమి ఆరంభించబడింది, ఇక్కడ ప్రారంభించబడింది ఏమిటి అంటే ప్రార్థన. ప్రార్థన ప్రారంభించబడింది అంటే అర్థం ఏంటంటే, రెండవది ఆటోమేటిక్గా ఏమి ప్రారంభించబడుతుంది ఆ ఇంటిలో అంటే ప్రణితించడం ప్రారంభించబడుతుంది. అంటే ప్రార్థనలోని ఏముంది, ఆరాధన ఉంది, దేవా మమ్మల్ని ఎంతగా, దేవా మమ్మల్ని ఎంత గొప్పగించావు, మమ్మల్ని ఎంతగా కాచావు, ఎంత బాగా కాపాడావు ప్రభా, గత కాలమంతా మమ్మల్ని కాపాడావు నాయన, మా అత్త మమ్మల్ని, మా నాన్నమ్మని, లేకపోతే మా బాబాయిల్ని, లేకపోతే మన తల్లిదండ్రుల్ని, లేకపోతే మా ఈ యొక్క మాటలన్నీ కూడా ప్రార్థనలు వస్తాయి, ప్రార్థనలోనే ఆరాధన వస్తుంది. ఇది ప్రణుతించుట, ప్రణుతించడం మాత్రమే కాదు ఆ ప్రార్థనలోని కూడా ప్రకటన చేస్తూ ఉంటాం. ప్రార్థన ప్రణుతించుట, మూడోది ప్రకటన చేయుట. ఏం ప్రకటన చేస్తాం, ఏం ప్రకటన చేస్తామంటే, అమ్మా నీకు ఏదైనా సమస్య ఉందా, అది ప్రభువును ప్రార్థించే, ఇది ఏం చేస్తాం, దీన్ని ప్రకటించుట ఎవరికి, ఇంకొకరికి. ఇది ఏం చేస్తామంటే సువార్త, నీ జీవితంలో ఏదైనా లోటుందా ప్రార్థన చేయి. నువ్వు ఇంకొకరికి ఎలాగా ఆరంభికుడు కావాలంటే సువార్త ప్రకటనలో ఆరంభికుడు కావాలి, ఏదైనా సమస్య వస్తే ఇంకొకరికి చెప్పడంలో, ప్రార్థన చేయు అని చెప్పడంలో ఆరంభికుడు కావాలి, నీ కుటుంబంలో ఏదైనా సమస్య ఏర్పడి చేస్తే ప్రారంభించు, నీ ద్వారా రండి మనం అందరం కలిసి ప్రార్థన చేస్తాం, ఈ సమస్య నుంచి దేవుడే మనల్ని బయటికి తీసుకొస్తాడు, విడుదల చేస్తాడు అనేటువంటి ఎరుక నీలో ఉండాలి. ఇక్కడ ఏనోషు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రార్థనలో మూడో భాగం ఏంటంటే, నేను ప్రార్థనకి ఆరంభికుడిని అంటున్నాడు. నేను ప్రార్థనకి అన్నా, మీరు ఏమిటన్నా, మేము ఐదవ కుటుంబం నుంచి వచ్చామన్నా, మేము అన్యుల కుటుంబం నుంచి వచ్చామన్నా, అన్నా ఈరోజు మా ఇంటిలో, ఈరోజు నా కుటుంబం అంతా రక్షించబడ్డ కారణం ఏంటో తెలుసా, నా బట్టి అన్నా, నా బట్టి, నీ బట్టి, నీ బట్టి, మన బట్టి, మన కుటుంబంలో ఏం ఏర్పడి చేస్తుంది ఈరోజు, నీ కుటుంబంలో ఏం ఏర్పడి చేస్తుంది, శాపం ఏర్పడి చేస్తుందా, కోపం ఏర్పడి చేస్తుందా, నీ కుటుంబంలో ఏమి ఏర్పడి చేస్తుంది. దేవుడు నేను అడిగితే ఈ మాట చెప్పగలరా, ఒక దైవజనుడు, అద్భుతమైన దైవజనుడు, ప్రవక్త, ఆయన్ని బట్టి ఏమొచ్చిందో తెలుసా, యోనా గ్రంథం చూడండి, ఒక మాట చూపిస్తాను, యోనా గ్రంథము మొదటి అధ్యాయం 11వ వచనం చూడండి, అప్పుడు వారు ఉప్పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదకు రాకుండా నిమ్మలించినట్లు, ఇంకా ఏమి చేయవాలని అడగగా యోనా, ఆ మాట చదవండి మళ్ళీ మరి గట్టిగా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినదని బిడ్డ, ఈ గ్రహింపు నీకుందా,
నీటిలో శాపము, నీటిలో కరువు, నీటిలో తెగులు, నీటిలోనే బాధ, నీటిలో కన్నీరు, నీటిలో సంతానం లేవి, నీటిలో మారుమనసు పొందడానికి బహుశా నువ్వే కారణం కావచ్చు. ఎప్పుడైనా గుర్తించినావా అన్నమాట, ప్రభా ఎందుకు నేను ఇంత చక్కగా ఉన్న నా కుటుంబం ఎందుకు ఇలా ముక్కలైపోతుంది, ఎందుకు మా ఇంట్లో ఇటువంటి బాధలు, ఎందుకు ఈ శోధనలు, ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఏది తెచ్చుకున్నా ఏది మిగలట్లేదు, ఏది సంపాదించినా మా అన్నపానములు కలిగి మేము భుజిస్తున్నామని ఒక రూపాయి అడిగేద్దామన్నా అది చిన్న సంచులు వేసినటువంటి విధానంలోనే పోతుంది. ఏది సంపాదించింది, ఏది ఉంటుంది, ఎందుకు 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 ఎప్పుడు గమనించినావా? నిన్ను బట్టి, నిన్ను బట్టి, నిన్ను బట్టి సంఘానికి క్షమాభివృద్ధి ఉండాలి, నన్ను బట్టి సంఘానికి క్షమాభివృద్ధి ఉండాలి, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వాదంలోకి రావాలి. ఒకవేళ నిన్ను బట్టి నీ ఇంటిలోకి కీడు వస్తే అది నువ్వు గుర్తాలి. ఎవరిని బట్టి? నా బట్టి ఇంత కీడు వచ్చింది అది నువ్వు తెలుసుకోగలగాలి. అది తెలియజేసిన వాడు పరిశుద్ధాత్మదేవుడు. నీ పాపమును, నీతిని మరియు తీర్పుని నీకు జ్ఞాపకం చేస్తాడు. జాగ్రత్త, నీ బట్టి ఏది కూడా రాకూడదు, నీ బట్టి ఏది రాకూడదు, నీ బట్టి ఏది రావాలో తెలుసా? ఆరంభికుడు అవ్వాలి, సువార్తకి ఆరంభికుడు అవ్వాలి, ఆరాధనకు ఆరంభికుడు అవ్వాలి. ఒకవేళ అవ్వకపోతే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, దేవా ఈ రోజు నేను దేనికి ఆరంభిక, ఏ రోజు ప్రారంభాన్ని ఆ ప్రార్థనకి ఆరంభిక. మొదటిది ఎనోషు ద్వారా ఆధారణ, ఎనోషు ద్వారా, ఎనోషు ద్వారా అర్థము. మర్తుడైనప్పటికీ కూడా, మానవుడైనప్పటికీ కూడా, నరుడైనప్పటికీ కూడా నీతిమంతుడు అవ్వడానికి, నీతిమంతుడు అవ్వడానికి ఏనోషు కారణమయ్యాడు. కారణం కాదా? ఏనోషు ద్వారా 10 తరాలు తర్వాత వచ్చినాయి. నోవాబు, నోవాబు నుంచి అబ్రహం వచ్చాడు, అబ్రహం నుంచి దావీదు వచ్చాడు, దావీదు నుంచి యేసుకి ప్రభువారు వచ్చారు. ఎంత అద్భుతం కదా! అర్థములోనే పరమార్థం దాగి ఉంది. 2-3 ఏనోషు ప్రారంభ దేన్నేమంటారు? ప్రార్థనకు ఆరంభం. 4-5 చూసి ముగిస్తాం. 4వ మాట ఆయుష్. ఆయుష్ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 950 సంవత్సరాలు బ్రతికాడు. 950 సంవత్సరాలు చేత అనుకున్నాడు, అయ్యో మా అన్నయ్య ఎవరు కయ్యను శాపగ్రస్తుడు అయిపోయాడే, మా తమ్ముడు మా ఏనోష్కి ఏమవుతాడు, కయ్యను హేబెలు ఏమవుతాడు, తాతయ్య అవుతారా, పెదనాన్న అవుతాడా, చిన్నాన్న అవుతాడా? పెదనానే కదా. ఎందుకంటే కయ్యేను ఏబేలుకు ప్రతిగా షేతు ఆదామామకు పుట్టాడు, షేతు నుంచే ఏనోష్ వచ్చాడు. మా పెదనాన్నేమో చూస్తే శాపగ్రస్తుడు అయిపోయాడు, మా చిన్నాన్న అయితే చనిపోయాడు, అక్కడ మరణము శాపం ఏర్పడి చేస్తుంది. షేతు భయపడి ఉంటాడేమో, ఏమో నా తమ్ముడు లాంటి మరణము నా కుమారుడికి రావచ్చేమో, ఏమో మా అన్న లాంటి శాపము నా కుమారుడికి ఏర్పడి చేయొచ్చేమో. దేవా ఈ శాపము, ఈ మరణము నా కుమారుడిగా అని ప్రార్థన చేసి ఉండొచ్చు. ఎందుకు? ఏ రోజు పుట్టిన తర్వాత ప్రార్థన ఆరంభమైంది. దేవుడు విన్నాడేమో, సంపూర్ణమైన ఆశించాడు. ఈరోజు నీ జీవితంలో, నీ జీవితంలో నీ కాలానికి ముందుగా ఎందుకు చనిపోతావు? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ముందుగా ఎందుకు మరణించాలనుకుంటావు? కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ కొంతమంది చనిపోవాలనుకుంటాం. ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు? బిడ్డల వల్ల కానీ, తల్లిదండ్రుల ద్వారా కానీ, పెద్ద బంధువుల ద్వారా కానీ, సంఘస్తుల ద్వారా కానీ, లేకపోతే ఎవరి ద్వారా కానీ మనకి ఏముండదు. కొన్నిసార్లు చే ఏంటిది, ఎందుకు ఇది అని అనుకుంటాం. కానీ ఒకే ఒక సూత్రము, ఒకే ఒక పద్ధతి తెలుసా? ప్రార్థన, ప్రార్థన. ఈరోజు నీ బిడ్డలు బ్రతకాలన్నా, వాళ్ళ దీర్ఘ ఆయుష్మంతులు అవ్వాలన్నా, వారి ఉద్యోగాలు స్థిరపడాలన్నా, వారి చదువులు బాగా అవ్వాలన్నా, వారి దేవుళ్ళు బాగా ఎదగాలన్నా, ఒకే ఒక ఆయన ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, 905 సంవత్సరాలు దీర్ఘాయుషు బ్రతకడానికి కారణం ప్రార్థనే, ప్రార్థనే. 5వది ఆఖరి ఆశీర్వాదం. ఆశీర్వాదం ఎట్లొచ్చింది? ఆశీర్వాదం ఎట్లొచ్చినది? ఏం చూసాం మనం? ఆశీర్వాదం ఎట్లొచ్చింది? ఆశీర్వాదమా కాదా? ఏం ఆశీర్వాదం వచ్చింది ఏనోషు ద్వారా మనకి? రైట్, అంతే. మనకు అసలు ప్రార్థన అంటే ఏంటో తెలియదు, ఎవరికి ప్రార్థన చేయాలో తెలియదు, అవునా కదా? కానీ ఒక ఏనోషు ద్వారా ఈరోజు నీవు నేను సృష్టికర్త, విశ్వాసమునకర్త, సమాధానకర్త, నిత్యులకు తండ్రికి, ఒకవేళ ప్రభువా ఈరోజు నేను ప్రార్థన చేస్తే ఎవరింటారు, నాకు ఎవరు సహాయం చేస్తారు? ఇది ఆత్మ సంబంధమైన 7 ఆశీర్వాదాలు. ఒక ఆశీర్వాదము ప్రార్థన.
ప్రార్థనను తీసుకుని వచ్చాడు ఎనోషు. మనందరికి కూడా ఎనోషు ద్వారా ఒక గొప్ప ఆశీర్వాదం మీకు నాకు ఏదో తెలుసా దేవా, మాకు ప్రార్థన. అందుకే ఒక్క మాట నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా అయినప్పటికీ కూడా ఒక్క మాట ఏమో తెలుసా ప్రభా, మేము ఎలా బోధ చేయాలో, మేము ఎలా సువార్త ప్రకటించాలో, మేము ఎవరికి ఏ రకంగా నీ సువార్త ప్రకటించి దేవుని మందిరం తీసుకురావాలో, లేకపోతే ఎటువంటి రక్షణ సువార్తను ప్రకటించాలో, ఎటువంటి ఉజ్జీవు కూడుకులు పెట్టాలో, ఎటువంటి ఉపవాస కూడుకులు పెట్టాలో, వీటి గురించి నేర్పించమని శిష్యులు ఏ రోజు కూడా యేసు ప్రభువారిని అడగలేదు. అడిగినట్టుందా? కానీ ఒక్కటి అడిగినారు. చూడండి ఎంత అద్భుతమైన మాట మత్తయి సువార్త అనుకుంటారు. అంటే చూపిస్తాను చూడండి, మత్తయి సువార్త 6:9 మీరు ఇలాగ అదేనమ్మా చదువు నన్ను చదువు. లూకా సువార్త 11:1 వచ్చినాను చదువు. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండే, చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్టు యేసుక్రీస్తు ప్రభువారిని ఏ రోజు కూడా అద్భుతాలు ఎలా చేయాలి, రోగాలు ఎలా కొట్టాలి, వ్యాధులు ఎలా బాగు చేయాలి అని అడగలేదట. ఏమడిగారు? ఇప్పుడు నువ్వు శిష్యుడుగా మారాలి, దేవుని బిడ్డగా మారాలంటే దేవుడిని ఒక్క మాట్లాడు, ప్రభా నేను యుక్తముకి ఎలా ప్రార్థన చేయాలి నాకు రాదు, నీ ప్రార్థన నాకు నేర్పించు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం అడగాల్సింది ఇది ఒక్కటే. ఎందుకో తెలుసా? ప్రార్థన మనుషులందరికీ గొప్ప ఆశీర్వాదకరమైన ఆత్మమైన వరం. ఆ వరం నీళ్ళు లేకపోతే నువ్వు ఏమడుగుతావు, ఎలగడుగుతావు, ఏం ప్రార్థన చేస్తావు? నువ్వు ప్రార్థన చేయకు, సరిగ్గా చేయకపోతే, ఎలా చేయాలో తెలియకపోతే నువ్వు దేవుని దగ్గర పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు కూడా పొందుకోలేవు. ఏనోషు జ్ఞాపకం చేస్తున్నటువంటి 5 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది ఏనోషు ద్వారా ఆదరణ. ఏనోషు ద్వారా ఆ మాటకు ఉన్న అర్థాన్ని జ్ఞాపకం చేశాడు. నేను ఏ మనిషిని ఎలాంటి ఏనోషు అయినప్పటికీ కూడా నేను ఒకప్పటికి ఒకనొక రోజు చనిపోతాను, అయితే నేను చనిపోయే ముందు నేను నీతిమంతుడు అవుతున్నానా లేదా అనేది జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ ప్రార్థనకి ఆరంభికుడు. నీ జీవితంలో దేనికి ఆరంభము? నువ్వు దేవుని ఇంటి నుండి తీర్పు ఆరంభము అవ్వడానికి నువ్వు కారకుడు కాకూడదు. తీర్పుకి ఆరంభకుడు కాకూడదు. పాపానికి ఆరంభికుడు కాకూడదు. దోషానికి ఆరంభికుడు కాకూడదు. నీటిలో శాపానికి ఆరంభికుడు కాకూడదు. ప్రార్థనకి ఆరంభికుడు అవ్వాలని, కుటుంబ ఆరాధనకి ఆరంభికుడు కావాలి. 4 ఆయుష్ దేనివల్ల? ఈరోజు నీ జీవితంలో ఏదైనా పని సంపూర్తిగా సాగాలన్నా, నువ్వు దేవుని మందిరం చిరకాలం బ్రతకాలన్నా, జీవితకాలం ప్రభువుని స్తుతించాలన్నా, దేవునితో సదాకాలంలో బ్రతకాలన్నా ఒకటే మందు, అది ప్రార్థన ఆయుష్. 5 ఆశీర్వాదం. నీకు నాకు కూడా ప్రార్థన చేయుట అనేటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ రోజు తీసుకొచ్చాడు. ఎందుకంటే అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. 5 ద్వారా మనము 5 జ్ఞాపకం చేయబడితే వచ్చాము. 5 ఆధారం చేసుకొని ప్రార్థన వేచుద్దాం. రండి మొక్కుద్దాం.